సార్ మాకు 30 సంవత్సరాలుగా రోడ్డు వసతి అయితే లేదు. ఇక్కడ వాన పడితే అతి దుశ్చితమైన పరిస్థితి, జారుకుంటా కింద పడాల్సింది. మొన్న ఒక నిండు గర్భి, నేను ఒక అసమర్థ వార్డు మెంబర్ గా నేనే ఒప్పుకుంటున్నాను, మా ఊరికి రోడ్డు వేయలేకపోతున్నాను, చేటు కాలువలు తెప్పలేకపోతున్నాను, కనీసం స్ట్రీట్ లైట్ కూడా వేపించలేకపోయినటువంటి వార్డు మెంబర్ ని, అసమర్థ వార్డు మెంబర్ ని నేను. నాకు నేనుగా సిగ్గుసేటుగా ఫీల్ అయ్యి మా ఊరికి, మా నన్ను నమ్ముకున్నటువంటి మా ఊరి ప్రజలకు, నన్ను నమ్మి ఓటేసినందుకు అందరికి క్షమాపణ తెలియజేసుకుంటాను. ఈ విధంగా భిక్షయాటన చేసైనా కానీ మా రోడ్డుకు కనీసం ఒక అర్ధడుగు వెడల్పునైనా, మనిషి కాలిబాటమైనా భిక్షయాటన చేసి సిమెంట్ రోడ్ వేసుకుందామని ఈ విధంగా భిక్షయాటన అయితే చేపట్టాను. మాకు 30 సంవత్సరాలుగా రోడ్డు వసతి అయితే లేదు. ఇక్కడ వాన పడితే అతి దుశ్చితమైన పరిస్థితి, జారుకుంటా కింద పడాల్సింది. మొన్న ఒక నిండు గర్భి, నేను ఒక అసమర్థ వార్డు మెంబర్ గా నేనే ఒప్పుకుంటున్నాను, మా ఊరికి రోడ్డు వేయలేకపోతున్నాను, చేటు కాలువలు తెప్పలేకపోతున్నాను, కనీసం స్ట్రీట్ లైట్ కూడా వేపించలేకపోయినటువంటి వార్డు మెంబర్ ని, అసమర్థ వార్డు మెంబర్ ని నేను. నాకు నేనుగా సిగ్గుసేటుగా ఫీల్ అయ్యి మా ఊరికి, మా నన్ను నమ్ముకున్నటువంటి మా ఊరి ప్రజలకు, నన్ను నమ్మి ఓటేసినందుకు అందరికి క్షమాపణ తెలియజేసుకుంటాను. ఈ విధంగా భిక్షయాటన చేసైనా కానీ మా రోడ్డుకు కనీసం ఒక అర్ధడుగు వెడల్పునైనా, మనిషి కాలిబాటమైనా భిక్షయాటన చేసి సిమెంట్ రోడ్ వేసుకుందామని ఈ విధంగా భిక్షయాటన అయితే చేపట్టాను. సార్ మాకు 30 సంవత్సరాలుగా రోడ్డు వసతి అయితే లేదు. ఇక్కడ వాన పడితే అతి దుశ్చితమైన పరిస్థితి, జారుకుంటా కింద పడాల్సింది. మొన్న ఒక నిండు గర్భి, నేను ఒక అసమర్థ వార్డు మెంబర్ గా నేనే ఒప్పుకుంటున్నాను, మా ఊరికి రోడ్డు వేయలేకపోతున్నాను, చేటు కాలువలు తెప్పలేకపోతున్నాను, కనీసం స్ట్రీట్ లైట్ కూడా వేపించలేకపోయినటువంటి వార్డు మెంబర్ ని, అసమర్థ వార్డు మెంబర్ ని నేను. నాకు నేనుగా సిగ్గుసేటుగా ఫీల్ అయ్యి మా ఊరికి, మా నన్ను నమ్ముకున్నటువంటి మా ఊరి ప్రజలకు, నన్ను నమ్మి ఓటేసినందుకు అందరికి క్షమాపణ తెలియజేసుకుంటాను. ఈ విధంగా భిక్షయాటన చేసైనా కానీ మా రోడ్డుకు కనీసం ఒక అర్ధడుగు వెడల్పునైనా, మనిషి కాలిబాటమైనా భిక్షయాటన చేసి సిమెంట్ రోడ్ వేసుకుందామని ఈ విధంగా భిక్షయాటన అయితే చేపట్టాను. నల్ల మనోహర్ అండి, పాటలో దీకేవారు లేరు. నేను వస్తే ఏడ ఇబ్బంది అవుతుందని నన్ను రానియను మీటింగ్ లో. నేను వస్తే బాగా నాకు అన్నిటిని ఫేస్ చేయడం తెలుసు. నేను కూడా రౌడీజం చేసిన నల్ల మనోహర్ రెడ్డికి ఈ బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు. నాకు రౌడీగా గుండా కూడా చేసారు 100%. మనోహర్ రెడ్డి హంగుల ఆర్భాటాల మంది జన సమీకరణ చేసిండు, కానీ వేదికను కూడా ఎక్కడ నియలేదు. చెప్తా, నేను అనుకున్నంతగా పార్టీ నుంచి నాకు సపోర్ట్ దొరకలేదు ఇంతవరకు, పార్టీ పరంగా కానీ పదవుల పరంగా.